లాక్డౌన్ తో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిని ఇబ్బందిలోకి నెట్టేస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. విద్యుత్ బిల్లుల పెంపుతో ప్రజలపై భారం మోపుతున్నారని అన్నారు. పెంచిన విద్యుత్ స్లాబ్ రేట్లను వెంటనే ఉపసంహరించుకొని వినియోగదారులను ఆదుకోవాలని కోరుతున్నారు. మొన్నటి వరకు మద్యంపై ట్యాక్సులు పెంచారని ఇప్పుడు విద్యుత్ బిల్లులు పెంచి పేద మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరుస్తోందని ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా ఇవాళ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఏపీసీసీ చీఫ్ శైలజనాథ్ రెడ్డి దీక్ష చేయనున్నారు. విద్యుత్ టారిఫ్లో నిబంధనలు మార్పు చేయకుంటే గ్రామస్థాయి నుంచి ఆందోళన చేపడతామని డిమాండ్ చేస్తున్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలంటున్నారు. లాక్డౌన్ తో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిని ఇబ్బందులకు నెట్టేస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. విద్యుత్ బిల్లుల పెంపుతో ప్రజలపై భారం మోపుతున్నారని అన్నారు. పెంచిన విద్యుత్ స్లాబ్ రేట్లను వెంటనే ఉపసంహరించుకొని వినియోగదారులను ఆదుకోవాలని కోరుతున్నారు. మొన్నటి వరకు మద్యంపై ట్యాక్సులు పెంచారని ఇప్పుడు విద్యుత్ బిల్లులు పెంచి పేద మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరుస్తోందని ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా ఇవాళ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఏపీసీసీ చీఫ్ శైలజనాథ్ రెడ్డి దీక్ష చేయనున్నారు. విద్యుత్ టారిఫ్లో నిబంధనలు మార్పు చేయకుంటే గ్రామస్థాయి నుంచి ఆందోళన చేపడతామని డిమాండ్ చేస్తున్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలంటున్నారు. ప్రతిదీదాంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, పెరిగిన విద్యుత్ ఛార్జీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు ఎదురవుతున్నాయి. 2 నెలల బిల్లు టారిఫ్ లో అధికంగా రావడంతో వినియోగదారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. చాలా మందికి వేలల్లో బిల్లు వచ్చింది. ప్రతి నెల వచ్చే బిల్లు కానీ ఎక్కువ వేరియేషన్ కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం కూడా 2 నెలల బిల్లు ఒకేసారి తీయటం వల్ల టారిఫ్ లో ఉన్న తేడాల వల్ల ఈ రకమైన ఇబ్బంది వచ్చింది అని చెప్తున్నప్పటికీ కూడా ప్రతి చోట వేలకు వేలు బిల్లు రావడం అనేది ఆందోళన పరిణామంగా మారింది. ప్రతిపక్షాలు కూడా దీన్ని ఒక ఇష్యూగా చేయాలని ఆలోచన అంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తప్పనిసరిగా ప్రజా సమస్య కాబట్టి స్పందించాలనే ఉద్దేశంలో అటు కాంగ్రెస్ కానీ ఇటు తెలుగుదేశం కానీ రాష్ట్రంలో ప్రతిపక్షాలనే అందులో భాగంగా కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులు శైలజనాథ్ దీనికి సంబంధించి దీక్ష చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రధానంగా అసలు ఈ విద్యుత్ బిల్లులకు సంబంధించి పరిస్థితి ఏంటి, ఓవరాల్ గా ఎందుకు బిల్లులు వస్తున్నాయి, ఇలాంటి లాక్డౌన్ సమయంలో సరైన ఆదాయం లేక జీతాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఎక్కువ ఎలక్ట్రిసిటీ బిల్లు వస్తే కనుక మరింత భారం పడే అవకాశం ఉంది. ప్రభుత్వం దీని మీద పునరాలోచించుకోవాలనే ఉద్దేశంతో ఈ దీక్ష కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు దీక్ష చేయడానికి ఆయన రెడీ అవుతున్నారు. అయితే 2 నెలల విద్యుత్ బిల్లులు 2 నెలల రీడింగ్ తీసుకోవడానికి కుదరలేదు. లాక్డౌన్ కారణం కావచ్చు, లేకపోతే కరోనా ఎక్కువగా ఉన్న కారణంగా ఇంటికి వెళ్ళడానికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. 2 నెలల బిల్లు కలిపి ఇంత ఎక్కువ మొత్తంలో వచ్చిందని ప్రభుత్వం చెప్తోంది. ఏదేమైనప్పటికీ కూడా విద్యుత్ బిల్లులు మాత్రం ప్రజలకు కొంత ఇబ్బందికరంగా మారే ఇలాంటి పరిస్థితుల్లో దీక్ష చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది మనం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.